2020 అప్డేట్ చూద్దాం. విజయవాడలోని సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి ప్రధాన కారణం బుడమేరుకు గండి పట్టమేని సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో గండి పూడ్చే పనులు జరగకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. చరిత్రలో ఎప్పుడు లేనంత వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు వరద నమోదైందని చెప్పారు. ఎంత ప్రయత్నించినా చివరి ప్రాంతాలకు సహాయం అందించలేకపోయామని తెలిపారు. ఆహార పొట్లాలను వరద నీటిలో లాక్కుపోయే ఘటనలు చూసి చెలించిపోయి డ్రోన్ల టెక్నాలజీ తీసుకొచ్చామని తెలిపారు బాబు. అటు విజయవాడలో 39 డివిజన్లకు 39 మంది సీనియర్ ఐఏఎస్లను సహాయం కోసం నియమించామని తెలిపారు. అటు వైఎస్ జగన్ విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అర్థం కావట్లేదన్నారు. గతంలో ఎన్నో ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పిలుపునిచ్చారు చంద్రబాబు. అటు ఈ వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు కోరారు. కొందరు అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని మానుకోవాలని హెచ్చరించారు. అంతకుముందు ప్రకాశం బ్యారేజ్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. 69వ గేటు దగ్గర డ్యామేజ్ ను తనిఖీ చేశారు. వరద ప్రవాహం గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నిన్న ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. బ్యారేజీకి వరద ప్రవాహం తొలిసారిగా 11 లక్షల క్యూసెక్లు దాటింది. 2009 అక్టోబర్లో 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చింది. మళ్లీ ప్రమాదకర స్థాయిలో బ్యారేజీ ప్రవహించింది. 125 ఏళ్ల తర్వాత కృష్ణానదికి ఈ స్థాయిలో ప్రవాహం వచ్చింది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిన్న సాయంత్రానికి బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 11 లక్షల 14 వేల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ గేట్లు 11 లక్షల 95 వేల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా రూపొందిస్తే 11 లక్షల 43 వేల క్యూసెక్ల వరద వచ్చిందని చంద్రబాబు అన్నారు. దీంతో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో వరద నమోదైంది. అటు బుడమేరు వరద ఉధృతికి విజయవాడలోని సింగ్ నగర్లో పరిస్థితి దారుణంగా మారింది. వరద నీరు బయటికి వెళ్లకపోవడం, ఆహారం దొరకపోవడంతో సింగ్ నగర్ను ప్రజలు ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఆ ఎన్డీఆర్ఎఫ్ పనితీరుపై సింగ్ నగర్ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బోట్లు పాడవడంతో సిబ్బంది పక్కన పెట్టారు. అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు వారంతా. 20 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన వరద కారణంగా జనం అతలకుతలమవుతున్నారు. వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నర్లు చేస్తుందని బుడమేరు మరోసారి నిరూపించింది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని చెబుతున్నారు. మరోవైపు విజయవాడలోని వరద బాధితులకు కష్టాలు తప్పట్లేదు. వరద బాధితుల కోసం కలెక్టర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ పనిచేయట్లేదు. దీంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిచేయని ఫోన్ నంబర్కు ఫోన్ చేయాలని హెల్ప్ లైన్ సిబ్బంది చెప్పడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసినా కాల్ కలవట్లేదని వారంతా వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సరైన హెల్ప్ లైన్ నెంబర్స్ ను ఏర్పాటు చేయాలని వరద బాధితులు కోరుతున్నారు. విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన జగన్ ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తుందని మండిపడ్డారు. అలాగే వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్ చేసి ఉంటే ఇంత తీవ్రత పరిస్థితులు ఉండేవి కావని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. సింగ్ నగర్లో దయనీయమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, వరద బాధితులకు కనీసం తినడానికి తిండి కూడా లేదని చెప్పారు. బాధితులకు సరిపడే బోట్లు ప్రభుత్వం ఇవ్వలేదని, చాలీ చాలని విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం దారుణంగా ఉందన్నారు. బాధితులకు రిలీఫ్ క్యాంపులు కూడా లేవని, 6 రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని, లక్షల మంది బాధితులకు 6 రిలీఫ్ క్యాంపులు ఎలా సరిపోతాయని జగన్ ప్రశ్నించారు. వాతావరణ శాఖ హెచ్చరికను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్నారు జగన్. అతి భారీ వర్షాలతో అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించబోతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డు మార్గంలో మానుకోటకు చేరుకోబోతున్నారు. డోర్నకల్ నియోజకవర్గం మరిపేడ మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి సమీపంలోని సీతారాం తండాను సందర్శించి అక్కడ ప్రజలతో ఆయన మాట్లాడబోతున్నారు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి రోడ్డును పరిశీలించబోతున్నారు సీఎం. అటు వరద కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు సాయం అందించేందుకు వెనకాడేది లేదని పేర్కొన్నారు. వరద బాధితులకు సత్వర సహాయం కోసం జిల్లా కలెక్టర్ల వద్ద 5 కోట్ల అత్యవసర నిధి అందుబాటులో ఉంచామని తెలిపారు. బాధితులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, భోజనం అందించాలని వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్స్ను ఆదేశించారు. రాబోతున్న 5-6 రోజులు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెడితే రద్దు చేసుకోవాలని,
వారితో పాటు సహాయ కార్యక్రమాల్లో పోలీసు విభాగాలను వినియోగించాలన్నారు. వరద ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి తిరిగి అంచనా వేయాలని, ఈ నివేదికల ఆధారంగా బాధితులకు నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. అంతకుముందు ముఖ్యమంత్రి సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం క్రాస్ రోడ్ వద్ద మంత్రులు ఉత్తమ్ కోమర్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఊహకందని విధంగా దోచుకొచ్చిన మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకు లేని దెబ్బతీసింది. నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. కొందరు ఇళ్లపైకెక్కి సాయం కోసం హాహాకారాలు చేశారు. మరికొందరు బంధువుల గృహాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తర్వాత స్వగృహాలకు చేరుకుని ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు రూపురేఖలు చూసి కాలనీ వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న వేళ చుట్టుముట్టిన వరద తెల్లారేసరికి ప్రజా జీవనాన్ని కకావికలం చేసింది. ఖమ్మం మహబూబాద్ మనుగూరు కోదాడలోని అనేక కాలనీల్లో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మున్నేరుకు 36 అడుగుల మేర వరద రావడంతో కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. ఎటు చూసినా ఇల్లు కనిపించినంత నీరు కమ్మేసింది. తలాపులే ప్రవహించే మున్నేరు ఇంతలా కన్నీరు పెట్టిస్తుందని ఖమ్మం వాసులు ఎప్పుడూ ఊహించలేదు. నగరం ఎగువ ప్రాంతంలో ఉండే దానవాయిగూడెం మొదలు ప్రకాష్ నగర్ వరకు వరద చుట్టుముట్టింది. ఎత్తుగా ఉండే అపార్ట్మెంట్లు తప్ప సాధారణ ఇల్లు కనిపించలేదు. మున్నేరు పరివాహకమంతా సముద్రాన్ని తలపించిందంటే వరద ఉధృతిని అంచనా వేయొచ్చు. బస్తీలో బురద మెటలు వేసింది. నివాసాల్లోని సోఫాలు పరుపులు బీరువాలు ఫ్రిడ్జ్లు టీవీలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. కార్లు ఆటోలను కిలోమీటర్ల కొద్దీ వరద ఈడ్చుకెళ్లింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కోస్తా జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీనపడి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తుఫాన్గా బలపడిన అనంతరం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఇప్పటికే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏపీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో భయాందోళనకు గురవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో పలు చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏపీలో వరదల కారణంగా 19 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవన ద్రోణి జైసల్మేర్ రైసేన్ చింద్వారా తూర్పు విదర్భ ప్రాంతంలో ఉన్న వాయుగుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ మచిలీపట్నం మీదుగా వెళ్తుందని, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని పేర్కొంది. ఇవాళ తెలంగాణలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ప్రభుత్వం మరో బృహత్కర బాధ్యతను అప్పగించబోతున్నట్టుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఆయన నియమించినట్టుగా సమాచారం. ఇప్పటి వరకు ఆ కమిటీ చైర్మన్గా హెచ్ఎండిఏ కమిషనర్ కొనసాగుతున్నారు. చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న చెరువులు కుంటలు జలవనరుల ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న
సంగతి తెలిసిందే. హెచ్ఎండిఏలోని 7 జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణకు కూడా హైడ్రా కిందకు తేవడంతో ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనిపై త్వరలో ప్రభుత్వం నుంచి ప్రకటన రాబోతున్నట్టుగా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. భారతీయ రైల్వే స్థాయి ప్రపంచ స్థాయికి చేరడంలో మరో అడుగు ముందుకు పడబోతోంది. అతి త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన ఫోటోస్తో పాటు బెంగళూరులో నిర్వహించిన రైలు టెస్ట్ డ్రైవ్ వీడియోను షేర్ చేశారు ఆయన. అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యాలతో తయారైనటువంటి ఈ రైలు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నతమైన ఇంటీరియర్స్తో పాటు రూపొందించబడిన వందే భారత్ స్లీపర్ రైలును ఫంక్షనల్ ఎక్సలెన్స్ తో ఆకర్షణగా రూపొందించారు. ఈ రైల్లోని అన్ని పరికరాలు అత్యాధునిక అగ్ని నిరోధక ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తాయి. దివ్యాంగులకు కూడా అనుకూలమైన బెర్తులు టాయిలెట్లను ఏర్పాటు చేశారు. రైల్లో ఏసీ 3 టైర్ ఫస్ట్ క్లాస్ ఏ సి ఈ బెర్త్ వంటి 3 రకాల బెర్తులుంటాయి. మొత్తం 823 మంది ప్రయాణించేందుకు 16 బెర్తులుంటాయి. మొత్తంగా ఈ రైలు యూరోపియన్ స్టైల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ని అందించబోతుంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో విపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే ఏం జరుగుతుందో కొన్ని పార్టీలను చూస్తే తెలుస్తుంది అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన వినూత్నంగా ఆలోచించి సరిహద్దు గ్రామాలను కాషాయ పార్టీకి కోటలుగా మార్చాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. లోక్సభలో ఇద్దరు ఎంపీల నుంచి మొదలైన బీజేపీ ప్రస్థానాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ అంతకు ముందున్న జనసంఘను ప్రత్యర్థులు ఎగతాళి చేశారని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజకీయ సంస్కృతిని మార్చేందుకు చాలా కృషి చేస్తుందన్నారు. దేశమే తొలి ప్రాధాన్యం, ప్రజల సంక్షేమం వంటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటంతో ఈ స్థాయికి ఆ పార్టీ చేరుకోగలిగిందని తెలిపారు మోదీ. 10 ఏళ్ల క్రితం దేశంలో చోటు చేసుకున్న కుంభకోణాల గురించి ప్రస్తుతం తరానికి అవగాహన లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందుకే 18 నుంచి 25 ఏళ్ల యువత లక్ష్యంగా పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. కేవలం సభ్యత్వాన్ని పెంచుకోవడం కోసమే ఈ కార్యక్రమం కాదని, పార్టీ సిద్ధాంతాలతో అనేక మందికి చేరువ కావడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు మోదీ. ఇక ఢిల్లీలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇతరులు హాజరయ్యారు. తొలి సభ్యత్వ రసీదును ప్రధాని మోదీకి అందజేసినట్టు జేపీ నడ్డా వెల్లడించారు. ప్రధాని మోదీ ఇవాళ బ్రూనైలో పర్యటించబోతున్నారు. ఇవాళ రేపు ఆయన అక్కడే ఉండబోతున్నారు. మోదీ టూర్లో భాగంగా బ్రూనైతో ద్వైపాక్షిక ప్రాంతీయ సహకారంపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయబోతున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది. సుల్తాన్ హాసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటించబోతున్నారు. బ్రూనైలో ప్రధానికి ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన కాగా, ప్రపంచ ధనికుల్లో ఒకరైన బ్రూనైకి చెందిన సుల్తాన్ హాసనల్ బోల్కియా మోడీని ఆహ్వానించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే మోదీ టూర్లో బోల్కియా ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇది తొలిసారి. సుల్తాన్ బోల్కియా సంపద దాదాపు $30 బిలియన్. ఇది ప్రధానంగా బ్రూనై చమురు సహజ వాయువు నిల్వల నుంచి వస్తుంది. సుల్తాన్ జీవన విధానం చాలా విలాసవంతమైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ఆర్జీగర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ అరెస్ట్ చేసింది. మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోష్ను ఇటీవల విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆర్జీగర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్స్ కింద సందీప్ ఘోష్ పై కేసులు నమోదయ్యాయి. తొలుత వీటిని కోల్కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేసినప్పటికీ కోల్కతా హైకోర్టు ఆదేశాలతో అవి సీబీఐకి చేరాయి. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ ఆయన్ను విచారించింది. తాజాగా ఆయన్ను అరెస్ట్ కూడా చేసింది. ఫిబ్రవరి 2021 నుంచి సెప్టెంబర్ 2023 వరకు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా డాక్టర్ సందీప్ ఘోష్ పనిచేశారు. ఆ ఏడాది అక్టోబర్ లో బదిలీ అయినప్పటికీ నెల తిరగకుండానే మళ్లీ అదే స్థానానికి తిరిగి వచ్చారు. ఇక ఇటీవల అదే కళాశాలలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం జరిగిన మరుసటి రోజు వరకు ఆ పదవిలోనే ఆయన కొనసాగారు.
ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో గత 2 రోజుల్లో 3 పథకాలతో సరిపెట్టుకున్న భారత్ సోమవారం పథకాల పంట పండించుకుంది. అద్భుతమైన ప్రదర్శన చేసిన షట్లర్స్ ఒకే రోజు 4 పథకాలను సాధించారు. టోక్యోలో పసుడు సాధించిన ప్రమోద్ భగత్ ఈసారి బరిలో లేకపోయినా అదే SL3 విభాగంలో నితీష్ కుమార్ స్వర్ణం నెగ్గి లోటును భర్తీ చేశారు. SL4లో సుహాస్ యతిరాజు వరుసగా 2 సార్లు రజతం సాధించారు. అమ్మాయిల్లో తులసిమతి మురుగేశన్ మనీషా రామ్దాస్ వరుసగా రజతం కాంస్యం సాధించారు. డిస్కస్ త్రోలో యోగేష్ కతూనియా టోక్యో ప్రదర్శనను పునరావృతం చేస్తూ మరోసారి రజత పథకం గెలుచుకున్నారు. 2 చేతులు లేకపోయినా కాళ్లతోనే బాణాన్ని విసిరే సీతల్దేవి ఆర్చరీ సింగిల్స్ లో విఫలమైనప్పటికీ రాకేష్ కుమార్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ లో కాంస్యాన్ని సాధించింది. పురుషుల సింగిల్స్ SL4లో సుహాస్ యతిరాజ్ రజతం సాధించారు. ఫైనల్లో సుహాస్ 9-21 13-21తో లూకాస్ మజూర్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్స్లను సుహాస్ రజతం గెలుచుకోవడం విశేషం. ఇక ఈ పారా ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు 15 పథకాలను సాధించింది. ఇందులో 3 స్వర్ణాలు 5 రజతాలు 7 కాంస్యాలున్నాయి. అంతకుముందు బ్యాడ్మింటన్లో భారత్కు మరో 2 పథకాలు వచ్చాయి. మహిళల సింగిల్స్ SU5 ఫైనల్లో తులసిమతి మురుగేశన్ రజతం మనీషా రామ్దాస్ కాంస్య పథకాలు సాధించారు. గోల్డ్ మెడల్ మ్యాచ్లో తులసిమతి 17-21 10-21తో యాంగ్ క్విక్సియా చైనా చేతిలో ఓటమి చవిచూసింది. కాంస్య పథక పొరలో మనీషా 21-12 21-8తో క్యాథరిన్ రోసెన్గ్రెన్ డెన్మార్క్ను చిత్తు చేసింది.